स्वागत जनापाल सेकरण रेल इन भाग में ग्रामीण प्राता रेवेन्यू ग्राम यूनिट अर्बन प्राता मुनपल वार्ड यूनिट अदन कलेक्टर वि चंद्रशेखर अधिकार सूचार जिला कलेक्टर कार्यलय ना वीडियो काफरेंस द्वारा तहसीलदार मुनपल कमीशनर सहाय गणाक अधिकार जनाभा रेल इन सेकरण विवरी ఆయన మాట్లాడుతూ భారతదేశంలో చేసే ఒక గొప్ప కార్యక్రమం జనాభా లెక్కల సేకరణ అన్నారు. ప్రతి ఇల్లు ప్రతి వ్యక్తి వివరాలు జనాభా లెక్కల్లోకి తీసుకోవాలని ఎనిమరేటర్లు ఈ విషయంలో జాగృత వహించాలని సూచించారు. జనాభా లెక్కలు 2021కి సంబంధించిన గైడ్ లైన్స్ ను అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా సంబంధిత ప్రో ఫార్మాలలో వివరాలు నమోదు చేయాల్సి ఉందన్నారు. అధికారులు ఎక్కడ పొరపాట్లు చేయరాదని ఏమైనా సాంకేతిక సమస్యలు ఉన్నట్లయితే తన దృష్టికి తేవాలని సూచించారు. గతంలో చేసిన జనాభా లెక్కలకు సంబంధించిన చార్జెస్ రిజిస్టర్లు బ్లాక్ల వారీగా పరిశీలించి 2011 జనాభా లెక్కలకు అవసరమైన బ్లాక్లు హద్దులు రెవెన్యూ గ్రామాలు మున్సిపల్ వార్డులను గుర్తించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పాన్ కార్డ్ స్టేట్మెంట్లలో గ్రామీణ ప్రాంతాలకు ప్రో ఫార్మా 1 అర్బన్ ప్రాంతాలకు ప్రో ఫార్మా 2 గా నిర్ధారించాలని ఆయన తెలిపారు. ఈ నెల 27వ తేదీ వరకు డ్రాఫ్ట్లను సిద్ధం చేయాలని అధికారులను కోరారు. కాన్ఫరెన్స్ లో చిట్యాల నగరికల్ నందికొండ అణుముల చెండూరు తహసీల్దార్లు మున్సిపల్ కమిషనర్లను సందేహాలను అడిగి తెలుసుకొని వారి సందేహాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాయింట్ కలెక్టర్ నివృత్తి చేశారు. జనాభా లెక్కల నిర్వహణకు నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ అధికారి పివి సుబ్రహ్మణ్యం వర్క్ షీట్లను ఎలా నింపాలి వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ కార్యాలయం సూపరింటెండెంట్ కృష్ణమూర్తి ఎన్నికల డిటి విజయ్ తదితరులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు 26వ వర్ధంతి సందర్భంగా నల్గొండ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా హైదరాబాద్ రోడ్లో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి కస్టడి శేఖర్ రెడ్డి, కార్యాలయ కార్యదర్శి పట్టణ అధ్యక్షులు ఆకునూరు సత్యనారాయణ, నల్గొండ పార్లమెంట్ వాణిజ్యశీల అధ్యక్షులు కూరెల విజయ్ కుమార్, నల్గొండ పార్లమెంట్ బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, నల్గొండ పార్లమెంట్ మైనార్టీ సీఎల్ ప్రధాన కార్యదర్శి ఎంఏ రఫీక్, నాయకులు ఎంఏ సిద్దిక్, దూదిగామ రాజు, తేలు అన్నరవి, ఫజల్ పాషా తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి రాకముందు ఇంటికో ఉద్యోగం ఇస్తానని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని బీజేవైఎం నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్యలపై జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఐతిరాజ్ సిద్దు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అధికారంలోకి రాకముందు ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి మాయమాటలతో అధికారంలోకి రావడం జరిగిందని, అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంతవరకు ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని, వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని, అలాగే నిరుద్యోగ భృతి ఇస్తానని, ఇంతవరకు ఏ ఒక్క నిరుద్యోగికి నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. అలాగే అనేక మంది విద్యార్థులు ఉన్నత స్థాయి చదువులు చదివి ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుందని, దీనికి బాధ్యత పూర్తిగా సీఎం కేసీఆర్ వహించాల్సిందిగా కోరారు. వెంటనే రాష్ట్రంలో ఉన్న 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేయాలని, లేని ఎడల బీజేవైఎం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేసి కేసీఆర్ యొక్క మొండి వైఖరిని అంతమొందించే వరకు పోరాడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దుబ్బాక సాయి కిరణ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీకాంత్, పట్టణ ప్రధాన కార్యదర్శి కుమ్మం సూర్యప్రశాంత్, రాము, శ్రీను, నవీన్ తదితరులు పాల్గొన్నారు. వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తాను, అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తానని మాయమాట చెప్పి సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చి నేటికి 8 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయకుండా సీఎం కేసీఆర్ దున్నపోతు మీద వాడబడ్డ చందంగా ఈరోజు చోద్యం చేస్తూ ఉన్నాడు. తక్షణమే భారతీయ జనతా యువమోర్చ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నది, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో తక్షణమే భర్తీ చేయాలి. అదేవిధంగా తను అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగికి నిరుద్యోగ వృత్తి ఇస్తానని తక్షణమే ఆ నిరుద్యోగ వృత్తి అమలు చేయాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఎంతోమంది విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఈరోజు ఉద్యోగాలు లేక అనేక మంది ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. తక్షణమే ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని భారతీయ జనతా యువమోర్చ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా తక్షణమే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేసి ప్రతి ఒక్క నిరుద్యోగ నిరుద్యోగ ఆదుకోవాల్సిందిగా భారతీయ జనతా యువమోర్చ కోరడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర బీసీ యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2022 నూతన సంవత్సర కాలమానని మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం బీసీ యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కు సాల్వా కప్పి జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించిన బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టికొల్లు దీపేందర్, జిల్లా కార్యదర్శి ఎలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బొల్ల నాగరాజు తదితరులున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలన్నింటినీ వెంటనే పునఃప్రారంభించాలని బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు బొడ్డు కిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్గొండ పట్టణంలోని బీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటపాక యాదగిరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రైతు బజార్లు, రైతు సభలు, వైన్స్, వైన్ షాపులు, షాపులకు, బెల్ట్ షాపులకు పర్మిషన్ ఇచ్చి పాఠశాలలకు మాత్రం కుట్రపూరితంగా సెలవు ప్రకటించడం బలహీన వర్గాలను విద్యకు దూరం చేయడమే అవుతుందని బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు కోడి భీమప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గాల నాయకులు సూరారం రామప్రసాద్, శ్రీనివాస సూరారం, ప్రసాద్ గంప, మహేష్ దారాల శంకర్ తదితరులు పాల్గొన్నారు. నూతనంగా జేఎల్ఎం గా సెలెక్ట్ అయిన ఏడుగురు అభ్యర్థులను ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతనంగా జేఎల్ఎం గా సెలెక్ట్ అయిన ఏడుగురు అభ్యర్థులను ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ జోనల్ సెక్రటరీ జనరల్ చింతాయిల్లయ్య, చిలుకూరి కృష్ణ, జిల్లా ఉపేందర్, మాధురి పాల్గొన్నారు. కరోనా పెరుగుతున్న నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలకు అన్ని విద్యా సంస్థలతో పాటుగా అంగన్వాడీ కేంద్రాలకు కరోనా సెలవులు ఇవ్వాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దన్నపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐసీడీఎస్ ఆఫీస్ లో సీనియర్ అసిస్టెంట్ షాహిన్ ఫర్జానాకు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ విద్యా సంస్థలకు జనవరి 30 వరకు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని అన్నారు. దీనితో పాటుగా అత్యంత చిన్న వయసు పిల్లలతో నడుస్తున్న అంగన్వాడీ కేంద్రాలకు కూడా ఇప్పటి వరకు ఎలాంటి గైడెన్స్ ఇవ్వలేదని, పెద్ద పిల్లలతో పాటు చిన్నపిల్లల గురించి ప్రభుత్వం ఆలోచించాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వ పాఠశాలతో సమానంగా ఈ నెల 30 వరకు సెలవులు పొడిగించాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ కు సెలవులు ఇవ్వాలని రాష్ట ప్రభుత్వం గతంలో ఇచ్చిన సెలవులను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ నుండి ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదని అన్నారు. పెద్ద పిల్లల గురించి, వాళ్ల జాగ్రత్తల గురించి ఆలోచించిన ప్రభుత్వం అత్యంత చిన్న వయసు పిల్లలను మర్చిపోవడం న్యాయం కాదని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ పాఠశాలతో సమానంగా ఈ నెల జనవరి 30 వరకు అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు పొడిగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు అద్దంకి నరసింహ, నల్గొండ ప్రాజెక్టు నాయకులు ఆర్ మంజుల, జాకటి జానమ్మ, ఆర్ మమత, ప్రకృతాంబ, ఫర్వీన్, సుల్తానా, ఎల్ రాజేశ్వరి, ప్రమీల, బొంత రత్న, రేణుక, లక్ష్మి, మణిరూప, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నిరంతర ప్రసారాలకై చూస్తూనే ఉండండి. మీది, మనది, మనందది, సిటీ కేబుల్.